రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా ఓటమి పాలైన ఎమ్మెల్యేల తీరు మరోలా ఉంది. ఒకరంటే ఒకరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఇలాగూ ఓడిపోయాం, ఇక్కడేం పని అనుకుంటున్నారు. ప్రజల్ని వదిలేసి హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా ఓటమి పాలైన ఎమ్మెల్యేలు కంటికి కనిపించడం లేదు. ఎలాగూ ఓడిపోయాం, నియోజకవర్గాల్లో పనేముంది అనే ధోరణిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. సూర్యాపేటలో మాత్రమే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల తర్వాత ఓటమి చెందిన నాయకులు ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. కనీసం ప్రజల్లో ఉండే ప్రయత్నం కూడా చేయడం లేదు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ సొంత పనులను చక్కబెట్టుకుంటున్నాడు. నల్లగొండలో ఉన్నా ప్రజలను కలిసే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు జనాలతో కిక్కిరిసిపోయే ఎమ్మెల్యే నివాస ప్రాంగణం ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతోంది. ఇటీవల నల్లగొండ బైపాస్ బాధితులతో ఆందోళనలో జిల్లా అధికారులను కలిసిన ఎమ్మెల్యే మళ్లీ సొంత పనుల్లో బిజీ అయ్యారు. నకిరికల్ నుంచి ఓటమి పాలైన చిరుమర్తి లింగయ్య కంటికే కనిపించడం లేదు. తాజాగా ఎమ్మెల్యే వేముల వీరేశం హవా పెరిగిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోనే అడుగు పెట్టడం లేదు. మునుగోడు నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం జనాలకు కనిపించడం లేదు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ నల్లగొండ అధ్యక్షుడు రవీంద్ర సైతం జనాలకు అందుబాటులో ఉండడం లేదు. హుజూర్నగర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సానంపూడి సైదిరెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యే ఎంపీగా రెండు చోట్ల ఓడిపోయి హైదరాబాద్లోనే ఉంటున్నారు. కోదాడలో ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటానంటూ పెద్ద భవంతి నిర్మించుకున్న బొల్లం మల్లయ్య యాదవ్ కూడా ఓటమి పాలయ్యాక హైదరాబాద్కే పరిమితమయ్యారు. పదవిలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన ఈ నేతలు అంతా ఒక్కసారిగా కనిపించకపోవడంతో ప్రజల్లోనూ వీరిపై వ్యతిరేకత మొదలైంది. సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోనే ఎక్కువ అందుబాటులో ఉన్న ఆయన ఇప్పుడు చుట్టుపు చూపుగా వచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజలందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరకే వస్తున్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరిస్థితి అలాగే ఉంది. ఈయన కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వస్తున్న కిషోర్ స్థానిక ఎన్నికలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తూ నియోజకవర్గానికి రావడమే మానేశారు. ఆలేరు నుంచి ఓటమి పాలైన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జనాలకు ముఖం కూడా చూపించడం లేదు. ఈ మధ్య ఆమె భర్త మహేందర్ రెడ్డి అవిశ్వాసం కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సైతం నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రావడం లేదంటూ స్థానిక నేతలు సైతం వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తే సమయం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని సమాచారం. ఓడగొట్టారు, ఇక మాకేం పని అంటూ ఎటకారంగా మాట్లాడుతున్నారని టాక్. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పరిస్థితి మరోలా ఉంది. ఆయన ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును కలవడం సంచలనం కలిగించింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. నోముల భగత్ సైతం ఓటమి తరువాత హైదరాబాద్కి పరిమితమయ్యాడు. తాజాగా గెలిచిన జయవీర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొంటున్నాడు. మొత్తంగా ఓటమి తర్వాత నాయకులు ప్రజల్లో కాకుండా పట్టణానికే పరిమితమయ్యారు. పదవులు ఉంటేనే నాయకులు ప్రజల్లో ఉంటారా, పదవులు లేకపోతే ప్రజల్ని పట్టించుకోరా అనే టాక్ వినబడుతోంది. ఓవైపు స్థానిక ఎన్నికలు వస్తుంటే ఒక్కసారిగా ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో కనిపిస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు కింది స్థాయి క్యాడర్.